परम शांति बेहद आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत। ईरोजु मनकु अनंत भाई इस्तुन्नटुवंटि समय यात्रा लाइव शो लो आत्म योक्क उत्पत्ति गुरिंचि योगा स्पीच इस्तु చెప్తున్నటువంటి క్లాసు మనము పురుషార్థానికి టైం అనేది ఇప్పుడు లభించింది కనుక మనం లైవ్ మెడిటేషన్లో చక్కగా దీన్ని ఉపయోగించుకొని బేహద్ అసలైన సంపాదనని చేసుకునేటువంటి విధానం ద్వారా సంపాదించుకుందాము। లౌకికంలో ఇంతవరకు తింటానికి ఉండటానికి మరి కట్టుకోవటానికి సంపాదించుకుంటూ జీవితం అంతా గడిపేశారు, రోటి కప్పడ మకాన్ కావాలి కదా అని। ఇప్పుడు మిగిలినటువంటి ఈ కొద్ది సమయాన్ని ఆధ్యాత్మిక అలౌకిక సంపాదన బేహద సంపాదన అనేది చేసుకోవాలి, దీనితోటి పరివర్తన అనేది కనపడుతూనే ఉంటుంది। పరివర్తన ఎప్పుడూ సూక్ష్మంగానే జరుగుతుంది కనుక మనం ఒక ప్లాన్ ప్రకారం టార్గెట్ పెట్టుకొని యోగం అనేది చేయాలి। ప్రపంచం మొత్తాన్ని పరివర్తన చేయుటకు ఎవరికి దుఃఖము అశాంతి అనేది లేకుండా యోగదానం చేస్తూ ఉన్నాం, మన స్వార్థం కోసం చేయటం లేదు। దీని ద్వారా మనమందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నాం పురుషార్థం ముందుకు తీసుకొని వెళ్ళటానికి। కొన్ని టిప్స్ విశ్వ కళ్యాణం చేయటకు మనకు అవకాశం లభించింది కనుక తప్పకుండా చేయాలి। మీకు ఈ స్థూల శరీరం లభించింది అంటే దీని యొక్క మహత్యాన్ని తెలుసుకోండి। హా భలే ఈ యొక్క స్థూల శరీరము నశ్వరమైనదే, అయినప్పటికీ కూడా ఇది మన పురుషార్థానికి ఒక సాధన లాంటిది। పురుషార్థం చేయుటకు ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం, ఒక సెకండ్ కూడా వ్యర్థం పోగొట్టుకోవద్దు, వ్యర్థంగా వేస్ట్ చేయొద్దు। ఈ శరీరం జాగ్రత్తగా సంభాళించుకోవాలి కూడా। అందిట్లో సంగమయుగంలో సంగమయుగం భగవంతుడు భూమి మీద అవతరించారు, ఆ సమయంలో మనం కూడా సాకార రూపంలో ఉంటూ ఆ బేహద్ జ్ఞానం ఇంటూ వచ్చాం కనుక ఈ శరీరంతో మనం సాధన చేసి ముక్తి జీవన్ముక్తి అందరికీ ఇస్తూ మనం పరంపదానికి చేరుకోవటానికి కాబట్టి ఈ శరీరాన్ని కూడా సంభాళించుకోవాలి। ఆరోగ్యం ఉండటకు కొద్ది టైము మీరు యోగాసనాలు ఎక్సర్సైజు చేయండి, ప్రాణాయామం కూడా చేయండి, ఇంట్లోనే కొద్దిగా వాకింగ్ చేయండి। ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సమయంలో బయటికి వెళ్ళి వాకింగ్ చేసేటువంటి స్థితి కాదు, మీరు ఎంతెంతగా హల్కాగా ఉంటూ ఉంటారో అంతగా యోగంలోనూ సేవలోనూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు। శరీరం బరువు ఉన్నా పురుషార్థం తక్కువ చేస్తారు అని కాదు, మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని అవసరాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ అధిక బరువు అనేదే వయసుకు తగ్గ లావు ఉండాలి, అధిక బరువు ఉండేదే అన్ని రోగాలకి కారణమవుతుందని డాక్టర్స్ సైంటిఫిక్గా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ప్రాణాయామం యోగాసనాలు చేస్తూ ప్రాణశక్తిని పెంచుకోండి, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోవాలి, మనసు బుద్ధి సంస్కారాలను బ్యాలెన్స్గా పెట్టుకొని ప్రాణశక్తి అనగా సూక్ష్మ శరీరం యొక్క శక్తిని పెంచుకోవటం। స్థూలమైనటువంటి ప్రాణశక్తి కాదు, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పురుషార్థం కారణ శరీరంలో ఉన్న వికర్మలను జన్మలకు కారణమైన వాటిని సమాప్తి చేసుకోవాలి, కారణ శరీరాన్ని కూడా శక్తిశాలిగా చేసుకోవాలి, అప్పుడు మన మనసు కూడా లేశమాత్రం కూడా దుఃఖాన్ని స్వీకరించదు, మనసు బుద్ధి
లో ఏమీ లేనప్పుడు, కారణ శరీరం శక్తిశాలిగా ఉన్నప్పుడు దుఃఖము బాధ అనేది మనకు కలగదు. ప్రపంచంలో జరిగేవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. అందరూ ఎవరి యొక్క కర్మల ఖాతాలను లెక్కాచారాలను ఎదుర్కొంటూ ఉన్నారు. మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా ఈ సమయంలో దుఃఖం లభిస్తూనే ఉంది. ప్రపంచంలో ఓ దుఃఖాల్ని సమాప్తి చేయటం కోసమే మనం యోగం చేస్తున్నాం, పురుషార్థము చేస్తున్నాం. భౌతిక ప్రపంచం కోసం, భౌతిక సుఖ సాధనాల కోసం మనం చేయటం లేదు. వాయుమండలం పరివర్తన చేయుటకు పురుషార్థం చేస్తూ ఉన్నాం. నెగిటివ్ పైన అందుకనే దృష్టి పెట్టకండి. మనము నెగిటివ్ని పాజిటివ్గా చేయటానికే సంకల్పం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మన యొక్క భావన పాజిటివ్ వైపే ఉండాలి. ఇది నిస్వార్థంగా వాయుమండలాన్ని మార్చడానికి మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. చైనీస్ వస్తువులను ప్రపంచం నుండి దూరంగా ఉంచటానికి గట్టి సంకల్పం చేయండి. వాటిని స్వీకరిస్తూ కొన్ని పదార్థాలను తింటూ ఉంటే మరలా వైరస్ అనే ప్రాబ్లం ప్రారంభం కావచ్చు. నేను ఒక మంచి ఒక ఆయన రామ్దేవ్ అగర్వాల అనేటువంటి ఆయన యొక్క ఇంటర్వ్యూ విన్నాను అంటున్నారు అనంతభాయ్. ఏ కంపెనీ సిఏ అనగా సియు మేనేజ్మెంటు దొంగలై మోసగాళ్ళుగా ఉన్నారో ఆ కంపెనీలకు మీరు ఇన్వెస్ట్ పెడితే, అంటే డబ్బులు పెట్టినట్టయితే ఈ యొక్క కొన్ని షేర్లు కొంటూ ఉంటారు, దానికి డబ్బులు వెచ్చిస్తూ ఉంటా ఉంటారు. అలా గనక మీరు చేసినట్లయితే మీ జీవితం ఇక ముందుకు వెళ్ళలేదు. వాళ్లే మోసగాళ్ళు, ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మీరు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. ఇది చాలా కరెక్ట్, ఆయన ఆ మాట చెప్పాడన్నమాట. చిన్న మాట అయినా చాలా ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు నెగిటివ్ ఆత్మలు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఆ చెడ్డ వాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టండి. భలే వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, గొప్ప గొప్ప మహాన్ ఆత్మలు కావచ్చు, వాళ్ళ మాట ఒక్క శబ్దం కూడా వినాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఆత్మల యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టండి. మీ కర్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఖుషీగా ఉండండి. మీ యొక్క ఎనర్జీ పాజిటివ్గా పెంచుకోండి. ధైర్యంగా ఉంటూ జీవితంలో మరి మజాని, జీవితం యొక్క ఆనందాన్ని ఆస్వాదించాలి. ప్రాక్టీస్ తోటే ఇది మనం సాధించగలం. దీనిపైన ఎంత విశ్వాసం పెంచుకుంటారో అంతగా సాధించగలరు. విశ్వ కళ్యాణం కోసం మనం విశ్వసేవ చేస్తూ ఉన్నాం. కేవలం మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని ఏదో జీవించడానికి, అనుభవించడానికి అని కాదు. కాబట్టి మనం యొక్క సంకల్పం విశ్వం మొత్తం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని, దీనికోసమే సంకల్పం చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవాత్మ, మనుషాత్మలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, సృష్టిలోని వారందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అని. కనుక బేహద్దు పిల్లలు తమ సంకల్ప శక్తిని ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోవద్దు. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి. మనం ఏదైతే ఈ ప్రపంచానికి ఒక ప్రూఫ్ లాగా అయ్యి నిలబడాలి అంటే ప్రతి ఒక్కరూ మేము చేస్తాము అనే విధంగా ఉండాలి. వీ కెన్ డూ అని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. మీరు చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు అని వాళ్ళు అని వాళ్ళకు తెలియాలి. కాబట్టి మనమందరం కూడా ఈ యోగా కార్యక్రమం పురుషార్థం అనేది చేస్తూ ఉన్నాము. చూడండి, పోలీసులు, డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా మరి ఆరోగ్యం కోసం, ప్రపంచ మానవుల శ్రేయస్సు కోసం పురుషార్థం చేస్తున్నారు. ఈ కరోనా కతం కావాలి అని, వెల్నెస్గా అయిపోవాలి అని, ఇల్నెస్ అలా వెల్నెస్ అయిపోవాలి అంటే చింతలు బాధలు ఉండాలా, సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని వాళ్ళు స్థూలంగా చేస్తూ ఉన్నారు.
మనము ఇక్కడ సూక్ష్మంగా చేస్తూ ఉన్నాం. మనసా సేవ, మన సేవ అనేది ప్రపంచం మొత్తాన్ని కూడా కి అందిస్తూ ఉంటుంది. చూడండి, ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేసింది. మన యొక్క పాజిటివ్ ఒక్క సంకల్పం, ఇది చాలా మైక్రో 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 లెవెల్గా వ్యాపిస్తాలి, వ్యాపిస్తుంది. మన సంకల్పంలో అంత శక్తి ఉంది. హా, భలే మన ఆత్మశక్తి కనిపించకపోవచ్చు, కానీ ఆత్మశక్తి ఉంది, సంకల్పంలో శక్తి ఉంది. కనిపించని దాని గురించే ఎంతో పరిశోధన చేస్తున్నారు సైంటిస్టులు. గాడ్ పార్టికల్ని కనుక్కోటానికి ఎన్ని ప్రయోగాలు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. మనమందరం కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక సైంటిస్టులము, ఆధ్యాత్మికంగా డాక్టర్సం కూడా. స్థూలమైనటువంటి ఎనర్జీ కాదు మన ఆత్మశక్తి, పరంశక్తి. స్విట్జర్లాండ్ జెనీవాలో మరి ఏదైతే 40 కిలోమీటర్ల టన్స్ లోతుల్లోకి, టర్నల్స్లోకి వెళ్ళి ఒక కనిపించని శక్తిని ఢీకొని దాని నుండి వచ్చినటువంటి విస్ఫోటం యొక్క శక్తితోటి గాడ్ పార్టికల్ అంటూ కనిపెట్టి దాని పవర్ని ఇప్పుడు పరిశోధన చేస్తూ ఉన్నారు. మనము మన సంకల్పాల శక్తితోటి ఆత్మలో నుండి వైబ్రేషన్స్ లెవెల్స్ని పంపిస్తూ ఉన్నాం. మనం సంకల్పం యొక్క శక్తి, వైబ్రేషన్స్ యొక్క శక్తి పట్టుకునేటువంటి మిషన్ గనక వస్తే మీ ఆత్మలోపల నుంచి ఎంతెంత రేసెస్ వెళ్తూ ఉన్నాయి అని అందరికీ అర్థమవుతుంది. ఇది అవ్యక్త వాణిలో కూడా చెప్పారు, అంతిమంలో మీ సంకల్పాలను పట్టుకొని పరిశీలన చేస్తారు అని. ఇది సైన్స్ వాళ్ళు చేసినా చేయకపోయినా మనకు ఆధ్యాత్మికంగా మన మీద భరోసా, మనం చేసేటువంటి పురుషార్థం మీద భరోసా మనకుంది కాబట్టి మనం చేసేటువంటి కర్తవ్యం మీద మనకు నమ్మకం ఉంది. అది అందుకనే మనం చేస్తూనే ఉన్నాము నిస్వార్థంగా. సైన్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వైబ్రేషన్స్, ఎవరి ద్వారా వస్తున్నాయి అని పట్టుకొని రావచ్చు. మంచిదే, అది కూడా మనందరికీ కూడా ఒక శుభవార్తే, సంతోషకరమైనటువంటి విషయమే కదా. కాబట్టి మీరు దైనందిక జీవితంలో కొద్దో గొప్ప గంటో గంటన్నారు యోగానికి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. యోగంలో కూర్చోండి, విశ్వశాంతి కోసం పరంశాంతి సంకల్పాలను ఇస్తూ ఉండండి. అచ్చా, పరంశాంతి నమస్తే. బేహద్ పరం మహాశాంతి అనంత భయచ్చినటువంటి మోటివేషన్ వీడియోలు బాపూజీ దశద్భాయ్ పటేల్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా మీరు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే, బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ మీ సెల్ఫోన్లో చేరుతాయి. ఈ యొక్క ఇన్స్పిరేషన్ స్పీచ్ మీకు నచ్చినట్లయితే, ఎవరికైనా సరే అందించాలి అనుకుంటే షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, మా ఛానల్ని కామెంట్ చేయండి. పరమశాంతి, ధన్యవాదాలు, నమస్తే.